పూజ సమయంలో ఇలా చేస్తే ఆనందం, శ్రేయస్సు, ఇంట్లో డబ్బు, ధాన్యాల కొరత ఉండదు, వాస్తు దోషాలు తొలగిపోయి ఇంట్లో ఐశ్వర్యం వస్తుంది. మనం ఇంట్లో ప్రతిరోజు పూజలు చేస్తాం. పూజ సమయంలో మనం పూలు, అగరబత్తీలు, కర్పూరం, పసుపు, కుంకుమ మొదలైన వాటిని దేవునికి సమర్పిస్తాం. అయితే పూజ సమయంలో ధూపం ఎందుకు వెలిగిస్తారో తెలుసా? పూజకు ముందు అగరబత్తీలు వెలిగించడం వల్ల భగవంతుడిని ప్రసన్నం చేసుకోవడంతో పాటు వాతావరణంలో సానుకూలత వస్తుందని చెబుతారు. రోజూ పూజ సమయంలో అగరబత్తీలు కాల్చడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. అగరబత్తీలు ఆనందం, శ్రేయస్సు చిహ్నంగా పరిగణించబడతాయి. ఇంట్లో డబ్బు, ధాన్యాల కొరత ఎప్పుడూ ఉండదు. వాస్తు శాస్త్రం ప్రకారం ప్రతిరోజు ధూపం వెలిగించడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోయి ఇంట్లో ఐశ్వర్యం వస్తుంది. ఇంట్లో రోజువారీ పూజ సమయంలో అగరబత్తీలు కాల్చడం వల్ల ఇంట్లో ఉండే బ్యాక్టీరియా నాశనం అవుతుంది, తద్వారా కుటుంబ సభ్యుల ఆరోగ్యం బాగుంటుంది. అంతేకాకుండా మానసిక ఒత్తిడిని కూడా దూరం చేస్తుంది. ఇంట్లో రోజు అగరబత్తీలు వేయడం వల్ల ప్రతికూలత తొలగిపోయి ఇంటి వాతావరణాన్ని మెరుగుపరుస్తుంది, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, కుటుంబ సభ్యులు పనిలో విజయం సాధిస్తారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.